YCP అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 90% పనులు పూర్తి చేశామని YCP నాయకులు చెప్పారు. టీడీపీ నాయకులు 5 ఏళ్ల పాలనలో ఏమీ చేయలేదని, ఇప్పుడు తాము చేసే అభివృద్ధిని చూడలేకపోతున్నారని గాజువాక YCP నాయకులు అన్నారు. టీడీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారణ ఆరోపణలని YCP నాయకులు చెబుతున్నారు. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర ప్రతినిధి నాయుడు అందిస్తారు. వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భం ఎక్కడెక్కడ వైసీపీ నాయకులు సంబరాలు చేసుకున్న పరిస్థితి మంచిది. మరోపక్క టీడీపీ నాయకులు అయితే వైసీపీ ఏడాదిలో కూడా ఏ పనులు కూడా చేయలేదంటే కూడా ఆరోపిస్తున్న పరిస్థితులు. ఇదే అంశం అంతా మాట్లాడడానికి వైసీపీ నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఏడాదిలో కూడా 90% పనులు పూర్తి చేసిందని చెప్తున్న పరిస్థితి, మరోపక్క టీడీపీ నాయకులు అయితే ఏమి చేసింది లేదు, 5 ఏళ్ళలో మేం చేసిందంటే కూడా చెప్తున్న పరిస్థితి, ఈ అంశాన్ని ఎలా చూడాలంటారు? 90% పూర్తి చేసినటువంటి పరిస్థితి కాదు, ఆల్రెడీ చేసి చూపించాం. అది మీ అందరికి కూడా ఆ యొక్క సంక్షేమ పథకాలు ఏదైతే జగన్ గారు మేనిఫెస్టోలో పెట్టారో అవన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రజలకు అందింది. మీరు కావాలంటే దాని మీద ప్రతి ఒక్కరు మనం చూస్తున్నాం కదా డైలీ, మన జగన్ గారు ఏం చేస్తున్నారు, ప్రజలకు ఏ విధంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఈ టీడీపీ వారు వారవలేక రోజు రోజుకి వాళ్ళ గ్రాఫ్ తగ్గిపోతుంది కాబట్టి వాళ్ళు ఏదో ఆరోపణ చేసి ప్రజల్లోకి వెళ్ళడానికి ఏదో ఒకటి మీద ఆధారం లేనటువంటివన్నీనా ప్రజల్లోకి వెళ్ళడానికి ఆయన వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. మరి ఏదైనప్పటికీ కూడా రాష్ట్రంలో నాకు తెలిసి మన ఆంధ్ర రాష్ట్రంలో దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలతో పాటు అవినీతి లేనటువంటి విధంగా ఏ ఎంపీ కానీ ఎమ్మెల్యే గారి మీద కానీ ఎక్కడంటే అవినీతి లేకుండా ముఖ్యమంత్రి గారు చాలా స్ట్రిక్ట్గా ఆదేశాల మేరకు ఎవరు కూడా ఎక్కడ కరప్షన్ లేకుండా బ్రహ్మాండంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో పరిపాలన కొనసాగుతుంది. గంగవరం ప్రాంతానికి సంబంధించి మీరు ఆ ప్రాంతంలో ఉన్నారు, ఈరోజు టీడీపీ చేస్తున్న నాయకులు ఏ విధంగా చూడాలంటారు ఆరోపణలు? 2014లో ఎన్నికల్ని గంగవరం గ్రామ ప్రజలను బహిష్కరించి మేము ఓటేయడానికి వెళ్ళామని చెప్తే డబల్ 9 ఛానల్ వారు అక్కడ పోటు చేసిన అభ్యర్థులను పిలిచి అక్కడ గ్రామ ప్రజలందరి సమక్షంలోని ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయజరింది. ఆ ప్రెస్ మీట్లో ఎవరైతే మా గంగవరం గ్రామాన్ని పోర్టు పోలీసుల నుంచి కాపాడి తరలిస్తారో వాళ్ళకే మా ప్రజలందరూ ఓటేస్తామని చెప్పడం, ధర్మిళ దానికి నాగిరెడ్డి గారు ఒకటే ఒక సమాధానం చెప్పారు ఆ రోజు, ఇదైతే ఎమ్మెల్యేగా గెలిచిన అభ్యర్థి దృష్టిలో ఉండదు, ఎవరైతే ముఖ్యమంత్రిగా గెలుస్తారో ముఖ్యమంత్రి ఆదేశాలనుసారం అతను తీసుకోవాలి తప్ప ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ చేయలేరు, దానికి నేను మాట ఇవ్వలేను. ఒకవేళ గెలిచినట్లయితే ఈ సమస్యని ఎమ్మెల్యే గారు సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి అతను చొరవతో నేను చేయగలను చెప్పడం జరిగింది. దానికి నరసింహరావు గారు ఉన్నారు, పెద్దలు పల్లె శ్రీనిగారు అయితే నేను మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికి నేను కట్టుబడి ఉంటాను, తప్పనిసరిగా ఈ గ్రామాన్ని పోర్టు పోలీసు నుంచి తరలిస్తానని పెద్దమంది ఒట్టేసి అప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా అక్కడ టీడీపీ కేడర్ అందరూ కూడా అతన్ని భుజాల మీద ఎత్తుకొని సంబరాలు చేసుకోవడం కూడా డబల్ 9 క్లిప్పింగ్లో కూడా ఉంటుంది, అది అందరికీ తెలిసిన విషయం. మీ 5.5 సంవత్సరాల్లో చేయలేనిది 9 నెలల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయలేపారు గంగవరం ప్రజలు కంటూ ఎంతవరకు వాస్తవం మీ విజ్ఞతకి వదిలేస్తాను. మేము ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయండి, నల్లవరం పతల దగ్గర జట్టు కట్టిస్తున్నారు, అదే కాడ కట్టలేదు. ఎమ్మెల్యే గారు గంగవారు ప్రజల్ని మాధ్యమంలో మోసం చేశారు తప్ప ఈ 5 సంవత్సరాల్లో ఒక్క పైసా పని కూడా గంగవారం ప్రజలు చేయాలి మీ ద్వారా తెలియపరుస్తున్నాం. మీరు చెప్పండి సార్, ఏ విధంగా భవిష్యత్తులో ఉన్న 4 ఏళ్ళలో కూడా ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు గాజువాకని? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరం కాలంలోనే 90% అభివృద్ధి పనులు, ఈ 5 కోట్ల ప్రజలు సుఖంగా ఉండాలి, ఈ రాష్ట్రంలో దళిత బడుగు బలియన వర్గాలు అందరూ కూడా సమన్యాయంగా ఉండాలని ఒక ఆలోచనతో ఒక మంచి అవకాశం ఇచ్చారు. ఈ చేసిన కార్యక్రమాల్ని చూసి ఓర్వలేక మరి పక్క రాష్ట్రంలో కూర్చొని చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడ మరున్న గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లె శ్రీని లాంటి వాళ్ళు కానీ కుల్లి కుతంత్రాలతో రేపు వచ్చే జీవీఎంసీ ఎన్నికల్లో ఏవైతే ఎలాగైతే గెలవాలి, పక్కదారిని గెలవాలి, దొడ్డిందారిని గెలవాలి, మాయ ప్రభుత్వమై అధికారులు ఉన్న ప్రభుత్వాన్ని అవమానపరిచి విధంగా చేస్తున్నారు తప్ప మీరు చేసిన అభివృద్ధి మీరు 5 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే చేశారు, ఏ ఎన్ని కార్యక్రమాలు చేశారు, నిర్వాహకుల సమస్య కానీ, గాజువాక హౌస్ కమిటీ కానీ, గంగవారం పోర్టు సమస్య కానీ, గంగవారం సమస్యలు కానీ, మీరు ఎంతవరకు 5 సంవత్సరాల్లో అభివృద్ధి చేశారో మీరు చెప్పుకోవాలి తప్ప ఈ సంవత్సర కాలంలో అభివృద్ధి జరిగిందాన్ని 90% చేస్తే దాన్ని విమర్శలు చేయడం అవమానపరచడం.
అసత్య ఆరోపణలు చేస్తే వైఎస్ఆర్ పార్టీ చూస్తూ వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు సరైన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా తెలియపరుస్తాం. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా వైసీపీ ప్రభుత్వం అయితే అవినీతి లేని సంక్షేమ పథకాలు అందిస్తున్నారని చెప్పి వైసీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి, మరోపక్క ఏదైతే టీడీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు ఏదైతే ఉన్నాయో అన్ని కూడా నిరాధారణ ఆరోపణలే చేస్తున్నారని చెప్తున్న పరిస్థితి, అయితే మేము చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలు వచ్చే ఎన్నికల్లో ప్రజలే తీర్పు చెప్తారని చెప్పి వైసీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మీడియాలో సమితనాయ్.